నిరుద్యోగులకి వరాల మూట అంటూ నిన్న బొత్స సత్యనారాయణ ప్రకటించిన మెగా డిఎస్సీని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. అంత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, డిఎస్సీ అభ్యర్థులు, ఎన్నో ఆశలు పెట్టుకున్న డిఎస్సీ అభ్యర్థులు అందరూ బయటకు వచ్చి తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వివిధ రూపాలు వెలగక్కుతున్న నేపథ్యంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తాను, ప్రత్యేక హోదా ద్వారా మెడల్ ఉంచి తీసుకొస్తాను, ప్రతి ఏటా జనవరి 1కి జాబ్ కేయాలంటుంది, 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు, ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానన్నాడు. ఇప్పటి వరకు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఆ మాట ఊసి ఎత్తకుండా ముఖం చాటేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ నెల కూడా లేదు, ఇప్పుడు ఈ మెగా డిఎస్సీ పేరుతో ఒక దగా డ్రామాకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. అందులో భాగంగా ఇప్పుడు ఇచ్చింది మెగా డిఎస్సీ కాదు, మినీ డిఎస్సీ ఇచ్చాడు. మేము అడుగుతుంది మెగా డిఎస్సీ, నువ్వు ఇచ్చిన మినీ డిఎస్సీ కూడా ఎన్నికల స్టంట్లో భాగంగా ఇచ్చావు, తప్పితే ఈ డిఎస్సీ అభ్యర్థులను కాపాడటానికో, డిఎస్సీ అభ్యర్థులు మేము ప్రేమతోనే కాదనేది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే చూసుకుంటా ఉంటే అధికారులు రాకముందు ఏమన్నాడు, 23,000 డిఎస్సీ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, నేను భర్తీ చేస్తాన్నాడు. ఆ సంఖ్య ఇప్పుడు 55,000కి వెళ్ళింది ఈ 4.5 ఏళ్ల కాలంలో. కానీ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిందంటే 0. గత ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు డిఎస్సీ పెట్టి సుమారు 18,500 పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడో విడతగా చివరిసారిగా 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఈ పెద్ద మనిషి అని సంబోధిస్తూ 7,500 పోస్టులు ఇచ్చాడు, నేను 23,000 పోస్టులు భర్తీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏమైనాయి ఆ మాటలు? ఆ మాటలన్నీ నీటి మూటలుగా, గాలి బుడగలుగా తెలిపోయిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాగే చూసుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్రంలో గతంలోనే కేంద్ర గణాంకాల ప్రకారం 34 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. 55,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అధికారికంగా మనకు తెలుస్తూ ఉంది. మరి నువ్వు ఎందుకని ఈ వివక్ష? మొన్న ఈ మధ్య సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమంటాడు, ఒక టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో, మెగా డిఎస్సీ ఎందుకండి, డిఎస్సీ ఎందుకు అసలు దానికోసం మా ఓట్లు వేరే ఉన్నాయంటాడు. అంటే మీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మీ ఓటర్లు కాదా, ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సీ అభ్యర్థులు మీ ఓటర్లు కాదా, అంటే వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క అభ్యున్నతి, వాళ్ళ యొక్క టేక్ కేర్ చేసిన బాధ్యత మీకు లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. అట్లాగే ధనుంజయ రెడ్డి అంటే నేను ఒక డిఎస్సీ అభ్యర్థి నాకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది, ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కనీసం ఒక మాట్లాడండి, తలదించుకొని ఉన్నాం మేము, ఏం అడిగినా చెప్పట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వటం, కాల్ షీట్ ఒకసారి ఇవ్వట్లేదు, వెళ్ళి కాళ్ళు అరిగిపోయినాయి అంటున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పి కూడా ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ కోసం ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాల క్రితం 23,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్పుడు ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు ఇప్పుడు వయోపరిమితి కోల్పోతున్నారు. మీరు వెంటనే అది మీరు చేసిన నోటిఫికేషన్లు, మీరు చేసిన భర్తీ చేయకపోవడం జాప్యం వల్ల, మీరు చేసిన మోసం వల్ల వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళ యొక్క వయోపరిమితిని కాపాడాల్సింది కాబట్టి వాళ్ళకి అర్హులైన ఎవరైతే వయోపరిమితి కోల్పోయారో మీరు చేసిన జాప్యం వల్ల వాళ్ళందరికీ వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఏదైతే 6,100 పోస్టులు భర్తీ చేసినప్పటికీ దాని మీద ఆశలు పెట్టుకుని ఎంతోమంది వయోపరిమితి కోల్పోయినారు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి నష్టపరిహారం ఎవరు కట్టిస్తామని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వయోపరిమితి విషయాన్ని కూడా తీసుకొని 44 పెంచడమా లేకపోతే 46 పెంచడం అనేది ఒకసారి ఆలోచించారు. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 46 ఏళ్ళు పెంచుతున్నాడు 2 రోజుల్లో. కాబట్టి వెంటనే దీన్ని పరిగణలో తీసుకొని వయోపరిమితి కోల్పోయి వాళ్ళు మానసిక వేదనకి వెళ్ళిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసిన ప్రమాదం ఉంది, అవన్నీ ప్రభుత్వ చర్యలు రేపు భవిష్యత్తులో. కాబట్టి అవన్నీ జరగకుండా, అటువంటి ప్రాణ నష్ట నివారణ జరగకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వెంటనే డిఎస్సీ అభ్యర్థుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వెంటనే వాళ్ళకి వయోపరిమితిని కూడా పెంచి వాళ్ళకి న్యాయం చేయాలా? మీరు మరోసారి ఏపీ నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులందరికీ మీ ముక్కు నేలకు రాసి నేను చేయలేకపోయాను క్షమాపణ చెప్పి తప్పుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తాం. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తాను, టెట్కి డిఎస్సీకి మధ్య 50 నుంచి 55 రోజులు మాత్రమే గ్యాప్ అవ్వటం ఎలా చూడాలంటారు? ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది ఎట్టుందంటే 20-20 ఫార్మాట్లో క్రికెట్ ఆడండి అన్నట్టుంది. 50 ఓవర్ల మ్యాచ్ని 20 ఓవర్లు కుదించినట్టు, 20 ఓవర్ల మ్యాచ్ వర్షం పెడితే కనుక డక్కవత్తు లూజ్ సిస్టమ్ అని చెప్పి ఒక ఓవర్ ఆడిస్తారే, అది ఏదో ఉంటుంది కదా డిఎల్ఎస్ అని. అట్లా ఉంది ఈరోజు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఆట, ఏపీ నిరుద్యోగ యువత గురించి, ఏపీ యొక్క డిఎస్సీ అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆట, మరో ఆడుదాం ఆంధ్ర అనేది గ్రౌండ్లో ఆడట్లేదు. నిరుద్యోగులు జీవితాలతో ఆడుకుంటున్నాడు, డిఎస్సీ అభ్యర్థులు జీవితాలతో ఆడుకుంటున్నాడు. కాబట్టి వెంటనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేయాల్సిన బాధ్యత ఏంటి, మీరు ఎన్నికల స్టంట్లో భాగంగా ఎలక్షన్ల కోసమే ఈరోజు టెట్కి డిఎస్సీకి గ్యాప్ ఇవ్వకుండా 70 రోజులు
అభ్యర్థులు. అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ విషయంలో ఎంతో మంది అభ్యర్థులు బాధపడతా ఉన్నారు. నువ్వు సిలబస్ పెంచావు, 70 రోజులు టైం ఇచ్చావు, ఈ 70 రోజుల్లో 2 సబ్జెక్టులు పెంచావు, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలా, వాళ్ళందరూ ఎప్పుడు పరీక్షకి సంసిద్ధం అవ్వాల్సి అని చెప్పిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది కేవలం తన ఓట్ల కోసం, స్వలాభం కోసం ఏపీ యువత నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కొంతమందికే లాభం చేకూర్చే విధంగా, అందరికీ మిగతా వాళ్ళందరికీ నోట్లో మట్టి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థి లోకం మొత్తం తీవ్రంగా ఖండిస్తా ఉన్న సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న ఆశా వర్కర్లు అలాగే నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఇద్దరు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే కనుక, ఆశా వర్కర్ల విషయం కాసేపు పక్కన పెడితే కనుక, నిరుద్యోగ జేఏసీ యువత మీద పోలీసులు ప్రవర్తించిన తీరును అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు? ఈరోజు వాళ్ళందరూ ఒకటే ఆలోచిస్తున్నారండి, మేము దొంగ ఓట్లు వేసుకున్నాం, ఫేక్ ఓట్లతో అధికారంలోకి రావాలా, అధికార దుర్వినియోగంతో అధికారంలోకి వస్తాం, మాకు ఈ నిరుద్యోగులు ఎట్టిపోతే మాకెందుకు, ఆశా వర్కర్లు ఎట్టిపోతే మాకెందుకు, మెప్మా అందరూ ఎట్టిపోతే మాకెందుకు అని ఆలోచన ఉన్నారు. తప్పితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఈ నిరుద్యోగుల విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాళ్ళు గద్దెనికి అనుభవిస్తున్న రాజభోగాలన్నీ ఏపీ ప్రజానికి ఓట్లేసిన భిక్షని వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే ప్రైవేట్ సైన్యంలాగా పోలీసుల్ని వాడుకుంటూ ఈ విధంగా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు, గొంతులు నొక్కుతున్నారు, షట్లు దించుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు. అంటే ఈరోజు రాష్ట్రంలో మరోసారి ఎవరూ నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం మీద పోరాడకూడదు అని చెప్పి భయభ్రాంతులు గురి చేద్దామని చూస్తున్నారు. తప్పితే అణచివేత అధికారం అయితే తిరుగుబాటు తీరకమైంది జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. అందుకే ఈరోజు మీరు చేస్తున్న దాష్టికాలు, ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసులను ప్రైవేట్ సైన్యంలాగా వాడుకుంటూ ఈ విధంగా దాష్టికాలు ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అది మీ తరం కాదు, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు గతంలో, భవిష్యత్తులో కూడా మీ పరిస్థితి అంతే. మీ పార్టీలో ఇంతవరకు నేను కోరం లేకపోతే జనం లేని పరిస్థితి చూసాం దాంట్లో ఏపీ అసెంబ్లీలో. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడగండి, మీరు అడగండి చెప్తాను. ముఖ్యంగా చూస్తే కనుక అసలు కోరం లేక అసెంబ్లీ వాయిదా పట్టం ఎలా ఉందంటారు రాష్ట్రంలో పరిస్థితి? ఓ పక్కన Y0 175 అంటున్నాడు, మరో పక్కన సిద్ధం అంటాడు, యుద్ధం ఎప్పుడొచ్చినా సరే నేను రెడీ అంటున్నాడు, మరి కోరం లేకపోవడం ఏంటి? మా నమ్మకాలు నువ్వే, మా హృదయాలు నువ్వే, మా గుండెకాయలు నువ్వే, ఇంకో కాయలు నువ్వే అంటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే బాయ్ బాయ్ జగన్, భరించలేము జగన్ అని ఏపీ ప్రజలందరూ సిద్ధమైన నేపథ్యంలో చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఈరోజు అమ్మో ఎక్కడ కనబడితే పోటీ చేయమంటాడు అని చెప్పి ముఖం చాటేస్తున్నారంటే ఎక్కడ ఈ వ్యక్తిని నమ్ముకొని? మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, మనం కొంతమంది దోచుకుని సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, వీళ్ళందరూ ఎక్కడ ఇవన్నీ పోగొట్టుకోవాలో, ఎక్కడ లేనిపోయింది మనం 50 కోట్లు ఖర్చు అవుతాయో, 100 కోట్లు ఖర్చు పెట్టాలో, లేక పెట్టమంటాడో, ఓటుకి ఎంతమంది ఎంత ఇవ్వమంటాడో అని చెప్పి భయభయంతో ఉంటూ ఎందుకు మనకి ఎందుకు లేని చెప్పి ఒకసారి తప్పుకుందామని చెప్పి చాలామంది పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నేను అనుకోవటం ఈ కోరం విషయంలో వచ్చేసరికి ఈ జగన్మోహన్ రెడ్డికి ముఖం చూపిలాకే ఎక్కడ పోటీ చేయమంటాడు అని చెప్పి భయం వేసే ఈరోజు వీళ్ళందరూ ముఖం చాటేసిన పరిస్థితి అనే సందర్భంగా మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన 23 మంది ఎంపీలు గెలిచారు, 25 మంది ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మెడల్ ఉంచుతాను అన్నాడు. కానీ వీళ్ళ నోట్లో నుంచి మాట రానియడానికే అతను ఆ హుకుం జారీ చేయాలి. ప్రతిసారి పార్లమెంటరీ సమావేశాలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమావేశం పెట్టుకుంటాడు, కానీ ఒక్కసారన్నా నువ్వు ప్రత్యేక హోదా నుంచి నిలదీయండి అని చెప్పి మీ ఎంపీని అడిగావా? వాళ్ళకు కూడా ఆత్మ సంతృప్తి లేక వాళ్ళకి అది ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఈరోజు ఏంటంటే మనం ఏపీ ప్రజల కోసం గతంలో ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతూ ఉన్నాం, ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు గారు తప్పితే ఇంకెవరూ మాట్లాడలేదు, మనం రేపు ప్రజలు మనల్ని చీకొడతారు, ప్రజలు మళ్ళీ ఎంపీ ఓట్ల కోసం ఆడటానికి వెళ్తే మనల్ని ప్రశ్నిస్తారు, మీరు మా కోసం ఏం చేశారు అంటారని చెప్పి భయం వేసి వాళ్ళు కూడా మనం ఈ వ్యక్తిని నమ్ముకొని 100 150 కోట్లు ఎక్కడ పెడతామని భయంతో చివరికి పార్టీలు మారుతున్నారు, వేరే పార్టీలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, ఈ పార్టీలు మాత్రం ఉండకూడదని చెప్పి ఫిక్స్ చేయాలి వైసీపీ పార్టీలో. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైపోతా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే సిద్ధంగా లేరు, అందుకే నిన్న ఆ కోరం సమస్య వచ్చింది. హడావుడి ఢిల్లీ యాత్ర, జగన్మోహన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి హడావుడిగా ఢిల్లీ వెళ్ళి, అంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన మరుక్షణమే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏం సాధించాలని? అంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇచ్చి కలవాలని చెప్పి మర్యాద పూర్వకం కలవాలంటే దాన్ని కూడా భయం వేసేసి షేక్ అయిపోతున్నారు. చివరికి ఫేక్ ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు ఏదో కాళ్ళు పట్టుకున్నట్టు అలా ఫేక్ ఫోటోలు ఫేక్ బతుకులు వెళ్ళాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిందే ఫేక్ మాటలతో, అసత్యాలతో, అబద్ధ ప్రచారాలతో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఇదే విధంగా ఫేక్ వ్యవహారాలతో వద్దామని చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం
చంద్రబాబు నాయుడు గారితో దగ్గర ఇద్దో, ఎక్కడ ఈ జనసేనాని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం అంతా ఒకటైపోతారో, నన్ను ఎక్కడ భయం వేసి లోపల పంపిస్తారు. అతను ఏంటంటే భయపడుతుంది వీళ్ళందరూ కలుస్తారు పోటీ చేస్తారని కాదు, ఎక్కడ లేనిపోయింది ఇతను లోపలేస్తారని భయపడుతున్నాడు. ఎందుకంటే ఇతని మీద ఎన్నో ఛార్జ్ షీట్ ఉన్నాం తెలుసు, వైఎస్ అవినాష్ రెడ్డిని లోపలేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ జాగ్రత్త కాపాడుకుంటూ పాతపద్ధ పూజలు చేసుకుంటూ ఉన్నాడు. గబాలను ఎమ్మటే చెంబును పువ్వులు తీసుకొని వెళ్ళి ఉంటాడు లోపలికి వెళ్ళి పాతపద్మ పూజలు చేసుకుంటే. అక్కడ కూడా చూస్తే అతని కారులు ఎవరున్నారు, అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి సమాజవర్గం వ్యక్తులు మిథున్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు కారులో ఉంటే బయట నందిగాం సురేష్ గారు, అట్లాగే గోరంట్ల మాధవ్ గారు దండం పెడుతూ రెడీగా ఉన్నారు. అంటే చూడండి, ఇతను మిగతా సమాజ వర్గాలకి అతను ఇస్తున్న గౌరవం, అతను ఇస్తున్న రెస్పెక్ట్ ఢిల్లీ వేదికగా, ఢిల్లీ వీధుల్లో మనల్ని మన రాష్ట్రానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంపీల్ని ఏ విధంగా అవమానిస్తున్నాడు అంటే అధికారం ఏమో వీడి జేబుల్లో ఉండాలా, పదవులు వాళ్ళ దగ్గర ఉండాలా, వాళ్ళకి మాత్రం పేరుకే రాజ్యాధికారం ఇస్తున్నాము, పేరుకే వాళ్ళు హోదా ఇస్తున్నారంట, తప్పితే పవర్స్ ఇవ్వట్లా. ఇది ప్రజలు గమనించాలి, ఏపీ ప్రజలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.